షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. సో తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మళ్ళొకసారి కంటిన్యూ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు చూస్తుంటే కొంత అరచ్చ కనిపించేలా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ప్రవేశపెట్టాల్సిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో కొంత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ధర్నాకు పిలుపునిచ్చారు. 2 గంటల పాటు బస్సులను ఇవాళ నిలిపేయనున్నారు. మరొకవైపు రాజ్భవన్ వద్ద కూడా ధర్నాకైతే పిలుపునిచ్చారు కదా నీలిమ. అవును, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి, ఆ బిల్లును పరిశీలించాలి అని చెప్పేసి గవర్నర్ తెలపడం జరిగింది. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ బస్ భవన్ రచ్చ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ డైరెక్షన్ లో రాజ్భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్ పై కార్మికులతో ప్రభుత్వం డ్రామా క్రియేట్ చేస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. అటు గవర్నర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు అని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. 11 గంటలకు పీవీ మార్గ్ నుంచి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరేందుకు ఆర్టీసీ కార్మికులు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయు నిరసన తెలపనుంది. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ దగ్గర ఆర్టీసీ కార్మికులు నిరసన తెలపనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ముందస్తు ప్రకటన లేకుండా బంద్ చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బస్సుల బంద్ కు ఆర్టీసీ యాజమాన్యం సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు అన్ని డిపోల మేనేజర్లకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. డిపోల నుంచి బస్సులు బయటకు తీయొద్దు అంటూ అధికారులు ఆదేశాలు ఉన్నాయి. గురుకుల టీచర్ పరీక్షలపై బస్సుల బంద్ ప్రభావం పడుతోంది. ఉదయం 8:30 గురుకుల పరీక్ష జరగనుండగా బస్సుల బంద్ తో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రవేశపెట్టాల్సిన బిల్లుకు సంబంధించి ఒకవైపు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఎక్కడికక్కడ బంద్ చేసేందుకు ఇప్పటికే తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో రాజ్భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చింది కదా నీలిమ. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మన కరస్పాండెంట్ నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్తో మాట్లాడదాం. నుమాన్, అయితే ఆర్టీసీ ఒకవైపు 2 గంటల పాటు బస్సులను నిలిపివేసి బంద్కు పిలుపునిచ్చింది. ఈ ప్రభావం కొంత గురుకుల దానికి సంబంధించిన ఎగ్జామ్ పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు రాజ్భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు కదా, ఏంటి వివరాలు నవీన్? ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఈరోజు బంద్ను నిర్వహిస్తున్నారో, ముఖ్యంగా ఏదైతే దీనికి ఆర్టీసీ యాజమాన్యం సైతం పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం మీద ఇటు ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. వాస్తవానికి రాత్రి అర్ధరాత్రి ఈ బంద్ మీద ప్రకటన వెల్లడించారు. సో ఈ నేపథ్యంలో ఇటు తెల్లవారుజాము నుంచి రెగ్యులర్గా బస్సునే ఆధారపడుకున్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులకు మాత్రం ఇబ్బంది తప్పట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు గురుకుల టీచర్స్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు వెళ్ళేటటువంటి అభ్యర్థులు కూడా నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మరోవైపు ఉదయం 6 గంటల నుంచే ఇటు అన్ని డిపోల వద్ద కూడా ఆ బ్యాడ్జీలతో ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడి డిపోలకు అక్కడే ఏదైతే బస్సులు కూడా పూర్తిగా పరిమితమయ్యాయి. రోడ్లకు కూడా బస్సులు ఎక్కడటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ప్రస్తుతం నేను మెహదీపట్నం బస్టాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒకసారి మనం పరిస్థితి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ప్రయాణికులు,
ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. బస్సులు రాకపోవడంతో ఒకంత ఇటు ప్రయాణికులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, రెగ్యులర్గా ఇటు సిటీ బస్సులనే బేస్ చేసుకొని ఉండేటటువంటి ఎంతోమంది ఉద్యోగులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఈరోజు 8:30కు గురుకుల పరీక్ష ఎగ్జామ్ కూడా ఉంది, గురుకులకు సంబంధించినటువంటి ఎగ్జామ్. సో ఈ నేపథ్యంలో ఇటు అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడడానికి అభ్యర్థులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, మీకు ఎగ్జామ్ ఎన్నింటికి ఉంది ఏంటి? మాకు 12:30కి ఉంది సార్ ఎగ్జామ్. మార్నింగ్ 10 నుంచి బయలుదేరినాం 5:00. ఒక ప్రైవేట్ వెహికల్ రావడం జరిగింది. ఇక్కడ నాకు సెంటర్ వచ్చేసి చీర్యాల్, కీసరా మండల్ చీర్యాల్. 12:30కి ఎగ్జామ్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. 1/2 అవర్ ఆ బస్సు. ఈ ఆర్టీసీ వాళ్ళు సడన్గా డిసైడ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కొంతమందికి 8:30 కూడా ఉన్నాయి ఎగ్జామ్స్, వాళ్ళు క్యాబ్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయింది సార్. అది పరిస్థితి మరి మీరు ఎట్లా మీరు అదే 8:00కి ఓపెన్ అవుతాయి అంటుంది కదా, వెయిట్ చేస్తున్నాం అట్లానే. లేకపోతే ప్రైవేట్ వెహికల్ తీసుకొని పోతాం అట్లానే. ఎలాంటి ప్రకటన లేకుండా ఇలా చేయడం సడన్గా డిసైడ్ చేసారు కాబట్టి ఆ గురుకుల ఎగ్జామ్స్ రాత్రింబాలు కష్టపడి చదివినాము, చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కానీ ఆర్టీసీ కానీ ఏమైనా కొంచెం స్పీడప్ అయ్యి ఏమైనా డిసిజన్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం అట్లానే. చూడొచ్చు ఏంటంటే రాత్రి పగలు కష్టపడి చదివిన తమకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. సో ఈరోజు ఎగ్జామ్ని తమ రాయకుండా అంటే రాయడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. సో సడన్గా అంటే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ విధంగా చేయడం మీద మాత్రం ఇటు ఆర్టీసీ యాజమాన్యం తీరు మీద, ఇటు కార్మికుల మీద కూడా, ఇటు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని డిపోల మేనేజర్లకు కూడా ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. సో డిపోల నుంచి బస్సులు బయటికి తీయద్దంటూ కూడా ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్లోనే ముఖ్యంగా ఏదైతే 29 డిపోలు ఉన్నాయి. సో 29 డిపోల్లో మొత్తం బస్సులు ఎక్కడికక్కడ పరిమితం అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 98 డిపోలు ఉన్నాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే ఇటు సిటీ బస్సులను బేస్ చేసుకుని లక్షలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం ఇక్కడ పడిగాపులు తప్పట్లేదని చెప్పవచ్చు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎల్బీనార్కి వెళ్ళాలి. అయితే గంట అవుతుంది వచ్చి, ఇప్పటివరకు ఒక్క బస్సు రాలే. అయితే ఇప్పుడు కాలేజ్ టైం 9:00కి కాలేజ్ ఉంది, అయితే ఇంకా బస్సు రాలే. ఇప్పుడు నేను 1.5 అవర్ జర్నీ చేయాలి ఇటు నుంచి. అయితే ఇప్పుడు ఇంకా బస్సు రాలే, ఎట్లా వాలో తెలియదు. బస్సులు బంద్ ఉంది తెలుసా మీకు? ఆహా, తెలియదు. బస్సులు బంద్ చేస్తున్నారు, ఏం చేస్తారు మరి? నేనేం చెప్పగలుగుతాను అంటే డైలీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదండి. అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే ముందే చెప్తే ఏదో ఒకటి ఆలోచిస్తారు ఎట్లా వెళ్ళాలో. ఇప్పుడు మాకు ఇప్పుడు కూడా తెలియదు బంద్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ మేము ఎట్ సైడ్ వెళ్ళాలో కూడా తెలియదు. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? బస్సు బంద్ తెలుసా మీకు? అవును, 6:30 వరకు బస్సు బంద్ అనేది పెట్టినారు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేయాల్సిందంటే పీపుల్ని అలర్ట్ చేసి దాని డెసిషన్ తీసుకోవాల్సింది. అలర్ట్ చేయకపోవడం వల్ల జనాలు చాలామంది ఇబ్బంది పడతారు. రెండోది వచ్చేసి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా ఏర్పాటు చేయాల్సింది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది ట్రావెలింగ్ చేస్తుంటారు. హైదరాబాద్ అనేది సెంటర్, ఇది టోటల్ మన డిస్ట్రిక్టే కాదు, మన యొక్క స్టేట్కే కాదు, డిఫరెంట్ స్టేట్స్ కూడా ఏమవుతుంది అంటే సెంటర్ కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి పీపుల్కి కానీ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మినిమం అరేంజ్మెంట్ చేసి తర్వాత స్ట్రైక్ ప్రజలకి అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చి తర్వాత డెసిషన్ తీసుకోవాల్సింది. ఎగ్జామ్ కూడా ఉంది గురుకుల టీచర్ వాళ్ళు ఈరోజు గురుకుల ఎగ్జామ్ చాలామంది వస్తున్నారు, కానీ కాకపోతే ఇట్లా లాంగ్ ట్రావెలింగ్ ఉండడం ఒకటి, రెండోది వచ్చేసి బస్సు లేకుండా చాలామంది డ్రాప్ అవుతున్నారు. కొంతవరకు బాగా కోచింగ్ సెంటర్లో అమౌంట్ పెట్టి కోచింగ్ తీసుకున్న వంటి వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ ప్రయాణికులు అయితే చాలామంది మెహదీపట్నం బస్టాప్ దగ్గర మనం చూస్తున్నాము. గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వమే వెనకాల ఉండి ఈ బంద్ను నడిపిస్తుందని కూడా పూర్తిగా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము కూడా ఒక్క బస్సు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డిపో మేనేజర్లందరికీ ఆదేశాలు చేశారు. మొత్తం కూడా ఓవరాల్గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 98 డిపోల్లో బస్సులు కూడా ఎక్కడికక్కడ పరిమితం అయిపోయి ఇదే అదునుగా చేసుకుని ఇటు సెట్ వీల్ సర్వీసులు కానివ్వండి, ఆటో వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇటు ఓలా ఊబర్ లాంటి సర్వీసులు అయితే ఇటు ఛార్జీల మూత మోగిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా కూడా ఛార్జీలను పెంచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ఇటు బంద్ ప్రభావంతో మాత్రం ఇటు ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. ఓ2 స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.